బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తుర్కీ అంజల్ మున్సిపాలిటీ సమావేశం రసాబసగా మారింది. రాగన్నగూడ వార్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభివృద్ధిని అడ్డుకున్న కమిషనర్ షఫీ ఉలీఖాన్ను అభివర్ణిస్తున్నారు. ఇక కౌన్సిలర్కు నిధులు ఇవ్వకుండా కమిషనర్ అడ్డగించినట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆయనపై వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తుర్కాంజల్ మున్సిపాలిటీ సమావేశం దశాబసాగా మారింది. రాజన్నగూడ వార్డు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. మున్సిపల్ కౌన్సిలర్ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని, తీర్మానాలు చేసినా కానీ డబ్బులను ఇవ్వడం లేదు, పనులను జరగనివ్వడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉత్సాహంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే మున్సిపల్ కమిషనర్ ను బయటికి రాకుండా, మీటింగ్ హాల్ బయటికి రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యాలయం ముందు కూర్చొని నిరసనను తెలిపారు. కౌన్సిలర్కు నిధులు ఇవ్వకుండా కమిషనర్ అడ్డుపడుతున్నారని, అభివృద్ధిని కమిషనర్ అడ్డుపడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మున్సిపల్ తుర్కాంజల్ మున్సిపల్ కమిషనర్ పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సమావేశం మాత్రం రసాబసాగా మారింది. తాము అభివృద్ధి చేస్తామంటే, ఇక్కడైనా అభివృద్ధి చేస్తామంటే నాయకులు అభివృద్ధిని ఆపుతారు, కానీ ఇక్కడ స్వతహాగా కౌన్సిల్ తాము అభివృద్ధి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. అక్కడ ప్రకటన స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ సమావేశం మధ్య నుండి తుర్కాంజల్ కమిషనర్ వెళ్ళిపోయిన పరిస్థితి, సమావేశం పూర్తిగా ఉండకుండానే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ధర్నాకు దిగడంతో కౌన్సిలర్ సమావేశం మధ్య నుంచే వెళ్ళిపోయారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కమిషనర్ ఎత్తుపరిస్థితులు మార్చాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అదేవిధంగా ప్రజలందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భారీగా పోలీసులు మాత్రం అక్కడ సంఘటన స్థలానికి మాత్రం చేరుకున్నారు. రమేష్, కమిషనర్ పై ఉన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమిషనర్ పూర్తిగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తీర్మానం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జరగనివ్వడం లేదు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ ప్రజలు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్న ఆరోపణ. కౌన్సిలర్లు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వతహాగా అభివృద్ధిని ముందుకు నడిపించాల్సిన కమిషనరే పూర్తిగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని జరగనివ్వడం లేదు. కమిషనర్ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా తమకు అడ్డుపడుతున్నారు, అభివృద్ధిని అడ్డుపడుతున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అందరూ కూడా ఆరోపించిన పరిస్థితి. అభివృద్ధిని ముందుకు నడిపించాల్సిన కమిషనర్ ని ఎట్టి పరిస్థితిలో మార్చాలని, అదేవిధంగా నిధుల విడుదలను పూర్తి స్థాయిలో కమిషనర్ జాప్యం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తుర్కాంజల్ మున్సిపల్ కమిషనర్ ని మాత్రం ఆయన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎట్టి పరిస్థితిలో మున్సిపల్ కమిషనర్ ని మాత్రం మార్చాలంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే రమేష్, రైట్, థ్యాంక్ యూ. చెప్పారా?